అందరికీ నమస్కారం. గత 3 వారాలుగా మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ తీయడం జరుగుతుంది. అంతకుముందు డైలీ కరెంట్ అఫైర్ తీసిన సమయభావం వల్ల తీయలేకపోతున్నా, క్షమించండి. వీక్లీ కరెంట్ అఫైర్స్ పాయింట్ అప్ ఆల్రెడీ మీరు డైలీ పేపర్ చదువుతున్నారు, కానీ ఇది మీకు అదనంగా అడిషనల్ సపోర్ట్గా ఉంటుందని భావించే ఇది చేయడం కంటిన్యూస్గా ప్రతి రోజువారీగా మీకు వీక్లీ వీడియో చేయడం జరుగుతుంది. ఓన్లీ కరెంట్ అఫైర్స్ మనము జూలై 24వ తేదీ రోజున వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ను మనం పరిశీలించినట్టయితే కొన్ని ముఖ్యమైన న్యూస్ ఉన్నాయి. అదేంటంటే తెలంగాణలో కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ సార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రస్తుతం 594 మండలాలు ఉంటే వాటికి అదనంగా 13 చేరడం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం మండలాల సంఖ్య 607కు పెరగడం జరిగింది. ఇదొక న్యూస్. అలాగే మనకు తెలుసు, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ అనేది అటవీ ప్రాంతాల నుంచి గిరిజనుల నుంచి స్వచ్ఛమైన నాణ్యత కూడిన తేనెను సేకరించి దాన్ని ఫిల్టరైజ్ చేసి మనకు గిరిజన కేంద్రాల ద్వారా కానీ అలాగే ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా కానీ విక్రయించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు ఈ గిరిజన సహకార సంస్థ. ఆ బ్రాండ్ పేరుతోటే మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దాని పేరు ఏంటంటే గిరి నేచర్. గిరి నేచర్ అనే పేరుతో తేనెను రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ మార్కెట్ చేయడం జరుగుతుంది. అలాగే మరొక న్యూస్ వచ్చింది, ఇది కొంచెం ఇంపార్టెంట్. మనకు మనకు తెలుసు ఈ ఆగస్టు 15 వరకు మనకు స్వతంత్ర భారత పాయింట్ ఆఫ్లో మనకి ఏదైతే 75 సంవత్సరాల పాయింట్ ఆఫ్లో మనం ఇప్పుడు ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా జరుపుకుంటున్నామో దీని పాయింట్ ఆఫ్లో ఆగస్టు 15కు ముందు 7 రోజులు, ఆగస్టు 15 తర్వాత 7 రోజులు, అంటే ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజుల పాటు వజ్రోత్సవ అంటే స్వతంత్ర వజ్రోత్సవాలు జరుపుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నట్టయితే మనకు ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటి పైన జెండా ఎగరేయాలి అన్న పాయింట్ ఆఫ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం పేరు ఏం పేరంటే హర్ గంగా తిరంగా, హర్ ఘర్ తిరంగా. హర్ ఘర్ తిరంగా అంటే ఇంటింటా జాతీయ జెండా. అయితే అలాగే మనకు తెలుసు ఫ్లాగ్ కోడ్ 2002 ప్రకారం ఫ్లాగ్ కోడ్కు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటిలో కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో ఇంతకుముందు కొంత టైంలోనే మనం ఎగరేయాలి, కొంత టైం తర్వాత దాన్ని మనము అవతనం అంటే దించేయడం జరుగుతుంది. ఇప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా ఏ టైంలోనైనా ఎగిరే విధంగా ఫ్లాగ్ కోడ్ 2002కు కొన్ని సవరణలు చేయడం, నిబంధనలు చేకూర్చడం జరిగింది. అలాగే వాషింగ్ మిషన్ 80 వాష్ అనే పేరుతోటి, అంటే దీని ప్రత్యేకత ఏంటంటే నీళ్లు లేకుండానే 80 సెకండ్లలోనే బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ను ఒక స్టార్టప్, చండీగఢ్కి చెందిన స్టార్టప్ కంపెనీ అయిన ఒక స్టార్టప్ మనకు మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇది ఆవిరి, మైక్రో కిరణాలు మరియు ఐఏఎల్పి అనే స్టీమ్ టెక్నాలజీని ఉపయోగించుకొని వితౌట్ వాటర్ తోటి 80 సెకండ్లలోనే బట్టలు ఉతికే విధంగా ఈ 80 వాష్ అనే వాషింగ్ మిషన్ను చండీగఢ్కి చెందిన ఒక స్టార్టప్ రూపొందించడం జరిగింది. దీన్ని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. అలాగే మంకీ ఫ్యాక్స్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు మంకీ ఫ్యాక్స్ వివిధ దేశాలలో విజృంభిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో సుమారు 16,000 మందికి పైన దీని ప్రభావం చూపించడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిపైన ఒక కీలక ప్రకటన చేసింది. దీనిని ప్రజారోగ్య అత్యధిక స్థితి అంటే గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ఈ మంకీ ఫ్యాక్స్ పాయింట్ ఆఫ్లో అప్రమత్తంగా ఉండాలని ప్రకటించి వివిధ దేశాలకు మంకీ ఫ్యాక్స్ సంబంధించి ఎలా ఉండాలనే పాయింట్ ఆఫ్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మా ఒక నివేదిక రావడం జరిగింది, ఆహార భద్రత, ఆహార నాణ్యత. అంటే ముఖ్యంగా ఈ రెండు పేర్లతో వచ్చింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆహార భద్రత సూచి 2021-22 అనేది ఒక నివేదిక రావడం జరిగింది.
అయితే ఈ నివేదికను మొట్టమొదటిగా 2018-19 నుంచి అమలు చేయడం జరుగుతుంది. దాని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు ఈ ఆహార భద్రతా సూచి అంటే ఆహార భద్రతా పథకాన్ని అమలు చేయడంలో మొదటి స్థానంలో రాష్ట్రం తెలంగాణ తమిళనాడు. ఇది 100 పాయింట్లకు గాను 82 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో ఉంటే చివరి నుంచి మూడవ స్థానంలో తెలంగాణ నిలవడం జరిగింది. అంటే మొత్తం రాష్ట్రాలలో చూసుకున్నప్పుడు ఏపీ అంటే మొత్తం రాష్ట్రాలలో అంటే దాదాపు ఇదొక 18 రాష్ట్రాల పాయింట్ ఆఫ్లో చేస్తే చివరి స్థానంలో అంటే చివరికంటే ఒక ముందు స్థానంలో 17వ స్థానంలో ఏపీ ఉంటే 15వ స్థానంలో తెలంగాణ నిలిచింది. దీంట్లో ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు నిలవడం జరిగింది. దీన్ని 5 పారామితులు 5 పారామీటర్లు తీసుకొని 100 మార్కులు పాయింట్ ఆఫ్లో కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ ఆహార భద్రతా సూచి 2021-22 రూపొందించడం జరిగింది. దీంట్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నది తమిళనాడు, 15th ప్లేస్లో తెలంగాణ, 17th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్. ఇంకోటి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇప్పుడు మనకు తెలుసు ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు కొన్ని రికార్డ్స్ రావడం జరిగింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో అమెరికాకు చెందిన సిడ్నీ మెక్లాక్లిన్ స్వర్ణ పథకం సాధించింది. ఈమె ఈ 400 మీటర్ల హర్డిల్స్ను కేవలం 50.68 సెకండ్లో రీచ్ కావడం జరిగింది. దీంతో ఈమె ఇప్పటికే 4 సార్లు తన రికార్డును తానే బద్దలు కొట్టుకోవడం జరిగింది. అంటే మరొక ప్రపంచ రికార్డును తన రికార్డును తానే బద్దలు కొట్టుకుని ప్రపంచ రికార్డును సాధించడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ సిడ్నీ మెక్లారెన్ మనకు అమెరికా స్వర్ణం సాధిస్తే ఇందులో కాంస్యం సాధించిన వారు ఫిమ్లే నెదర్లాండ్కు చెందిన మహిళ, అలాగే దాలియా మహమ్మద్ కాంస్య పథకాన్ని సాధించారు ఈమె అమెరికాకు చెందిన మహిళ. అలాగే ఈ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన క్రీడ అయిన మహిళల 35 కిలోమీటర్ల నడక, మహిళల 35 కిలోమీటర్ల నడకకు సంబంధించిన మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ప్రవేశపెడితే దీంట్లో స్వర్ణ పథకం సాధించి అంటే మొట్టమొదటిసారిగా ఇందులో స్వర్ణ పథకం సాధించింది కింబర్లీ గార్సియా, పెరూ దేశానికి చెందిన మహిళ. దీనిని 35:16 పూర్తి చేయడం జరిగింది. అలాగే ల్యాండ్సాట్ ఉపగ్రహాలు అంటే మొదట ల్యాండ్సాట్ అనే ఉపగ్రహాలకు పెట్టిన పేరేంటంటే ఎర్త్ రిసోర్స్ టెక్నాలజీ శాటిలైట్. ఫస్ట్గా ఈ ల్యాండ్సాట్ ఉపగ్రహాలను 1972 జూలై 23 అమెరికాకు సంబంధించినవి అమెరికా ప్రయోగించడం జరిగింది. వీటికి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇదే ల్యాండ్ శాట్ సిరీస్లో మరో 8 ఉపగ్రహాలను కూడా ఈ శ్రేణిలో ప్రయోగించడం జరిగింది. ఈ ల్యాండ్ శాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది 50 సంవత్సరాల సందర్భంగా దీనివల్ల మనకు లాభం జరిగింది. దీనివల్ల మనం పొందిన ప్రయోజనాలు ఏంటంటే అడవుల నరికివేతను గమనించడం, కార్చిచ్చు, భూ ఉపరితలంపైన ఉన్న తీరుతెన్నులు, భూ ఉపరితలంపైన వచ్చే ఉపద్రవాలను గుర్తింపు, భూ ఉపరితలంపైన అనేక సంఘటనలు కూడా ఈ ఉపగ్రహం ద్వారా గుర్తించి ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవడం, నష్ట నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తర్వాతి కాలంలో అవి జరగకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా ఈ ల్యాండ్సాట్ ఉపగ్రహం వల్ల మనకు మేలు జరగడం జరిగింది. మరొక న్యూసు, ఇండియా అంటార్కిటికా బిల్ 2022 దీన్ని కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది, లోక్సభ ఆమోదించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే అంటార్కిటా ప్రాంతంలో ఇప్పటికే మన దేశానికి చెందిన 2 కేంద్రాలు ఉన్నాయి, వాటి పేరేంటంటే మైత్రి, భారతి. ఈ 2 కేంద్రాల్లో పనిచేసే శాస్త్రవేత్తలకు కానీ ఇక్కడ జరిగే పరిశోధనలకు కానీ మన భారతదేశ చట్టాలు వర్తించే విధంగా ఇండియా అంటార్కిటికా బిల్ 2022 కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ వీటిని లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభ ఆమోదం పొందడం జరిగింది. ఇది మనకు జూలై 24వ తేదీ రోజున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. జూలై 25వ తేదీ రోజున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టితో పరిశీలించినట్టయితే కొన్ని ముఖ్య న్యూస్ వచ్చాయి. ఈగిల్ అంటే
ఇదేనంటే దేశంలోనే మొట్టమొదటి టీచింగ్ రోబో ఇది 5th నుంచి 11th క్లాస్ వరకు దాదాపు 30 భాషల వరకు అంటే ముఖ్యంగా హిందీ ఇంగ్లీష్ తెలుగు సైన్స్ హ్యుమానిటీస్ సబ్జెక్టుతో పాటు 30 భాషల వరకు కూడా టీచింగ్ చేయగలిగే వివరించగలిగే రోబోను తీసుకురావడం జరిగింది దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే ఇండస్ స్కూల్ ఇది మన దేశంలో ప్రముఖ స్కూల్ చాలా రాష్ట్రాల్లో దీని బ్రాంచ్ ఉంది అంటే ఈ ఈగిల్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా టీచింగ్ చేయగలిగే రోబో అలాగే మంకీ ఫ్యాక్స్ పాయింట్ ఆఫ్ నిన్న చూసినప్పుడు కూడా ఇప్పుడు మంకీ ఫ్యాక్స్ పాయింట్ ఆఫ్లో ఇప్పటికే 4 కేసులు నమోదు కావడం జరిగింది అలాగే దాని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు నిన్న తెలంగాణలో కామారెడ్డికి చెందిన వ్యక్తి ఒక వ్యక్తికి అంటే కామారెడ్డి జిల్లా వాసికి మంకీ ఫ్యాక్స్ లక్షణాలు కనిపించాయన ఇటీవలే కువైట్ దేశం నుంచి రావడం జరిగింది మంకీ ఫ్యాక్స్ లక్షణాలు కలిగించిన తన నుంచి నమూనాలను సేకరించి వైరాలజీ ల్యాబ్కు పంపించడం జరిగింది ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మంకీ ఫ్యాక్స్ అనేది దేశంలో కేరళతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతున్నట్టు దీని ద్వారా మనం గమనించవచ్చు అలాగే ఆధార్ ఓటర్ ఐడి అనుసంధానం పాయింట్ ఆఫ్లో సుప్రీంకోర్టులో ఆధార్ ఓటర్ ఐడి లింక్ పైన విచారణ జరిగింది అయితే దీని పాయింట్ ఆఫ్లో ఈ పిటిషన్ వేసింది ఎవరంటే రణదీప్ సూర్జేవాలా కాంగ్రెస్కు చెందిన వ్యక్తి రణదీప్ సూర్జేవాలా ఈ ఆధార్ ఓటి ఐడి అనుసంధానం పైన సుప్రీంకోర్టు కేసు వేస్తూ ఇది రాజ్యాంగ వ్యతిరేకం అలాగే వ్యక్తి యొక్క గోప్యత హక్కుకు భంగం కలిగించే విధంగా ఇది ఉంది కాబట్టి ఈ ఆధార్ ఓటర్ లింకును రద్దు చేయాలన్న పాయింట్ ఆఫ్లో ఈ నేత పిటిషన్ వేయడం జరిగింది ఇది సుప్రీంకోర్టులో విచారణకు రావడం జరిగింది సుభాష్ పత్రిజీ మనకు తెలుసు ప్రముఖ ధ్యాన గురువు ఈయన నిన్న తన 74 సంవత్సరాల ఏజ్లో ఆరోగ్య క్యాన్సర్ కారణంతో మృతి చెందడం జరిగింది ఈయన చూసుకున్నప్పుడు ప్రముఖ ధ్యాన గురువు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థకు వ్యవస్థాపకుడు తన కడతాల దగ్గర ఒక ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధ్యానం పైన విస్తృతమైన ప్రజల్లో అవగాహన కల్పిస్తూ దాన్ని ఒక ధ్యాన కేంద్రంగా తీర్చిదిద్దడం జరిగింది అలాగే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు నిన్న జావెలిన్ త్రో జరిగింది ఇప్పటికే ఫైనల్కు చేరిన మన భారత జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా గారు ఇందులో 88.13 మీటర్ల దూరం జావెలిన్ త్రో విసిరి రజత పథకంతో సంతృప్తి చెందడం జరిగింది అంతకుముందు మనకు తెలుసు స్వర్ణ పథకం సాధిస్తానని ఉద్దేశంతో అనుకున్నప్పటికీ కూడా రజతంతో సంతృప్తి పరిగి భారతదేశానికి జావెలిన్ త్రోలో ఒక పథకం రావడం జరిగింది అయితే ఈ ఇందులో స్వర్ణం సాధించిన వారి జావెలిన్ త్రోలో ఎవరంటే 90.54 మీటర్ల దూరం విసిరిన అండర్సన్ పీటర్స్ గ్రెనడా దేశానికి చెందిన వ్యక్తి కాంస్య పథకం సాధించింది 88.09 మీటర్లు వెతికిన వాద్లెచ్ చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన వ్యక్తి ఇవి జూలై 25వ తేదీ ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ జూలై 26వ తేదీ రోజున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టితో కనుక మనం పరిశీలించినట్టయితే ద్రౌపది ముర్ము 16వ రాష్ట్రపతి ఎన్నికలో విజయం సాధించింది 15వ రాష్ట్రపతిగా నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మన తెలుసు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించిన వారు మన భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన ఎన్వి రమణ గారు ఇదొక్క న్యూస్ అలాగే తెలంగాణ పాయింట్ ఆఫ్లో మరొక న్యూస్ రావడం జరిగింది తెలంగాణ హైకోర్టుకు 6 కొత్త న్యాయమూర్తులను కేటాయిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగింది కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఆమోదం పొందినట్టయితే 6 న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది ఈ 6 న్యాయమూర్తులు ఎవరంటే ఈసీ వేణుగోపాల్ శ్రీనివాసరావు రాజేశ్వరరావు భీమపాక నాగేష్ కాజా శరత్ పల్లా కార్తిక్ ఈ 6 న్యాయమూర్తులు మన తెలంగాణ హైకోర్టు కేటాయించింది దీనితో ఇప్పటి వరకు మన తెలంగాణకు మొత్తం హైకోర్టుకు ఉండవలసిన న్యాయమూర్తులు 42 అయితే ప్రస్తుతం 27 ఉన్నారు ఈ 6 న్యాయమూర్తులు అదనంగా మన గౌరవ మన తెలుగు వ్యక్తి సీజే ఎన్వి రమణ గారు ప్రత్యేక చొరవ తీసుకుని 6 న్యాయమూర్తులు కేటాయించడం వల్ల ప్రస్తుతం ఉన్న 27 న్యాయమూర్తుల నుంచి మన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు పెరగడం జరిగింది
ఇందర్మిత్ గిల్. ఇందర్మిత్ గిల్ ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా మరియు వర్ధమాన ఆర్థిక వ్యవస్థల సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా మన భారత వ్యక్తి ఎంపిక కావడం జరిగింది. ఇలా ఎంపికైన రెండవ భారతీయునిగా ఇందర్మిత్ గిల్ గారు రికార్డు సృష్టించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మరి భారతీయుడిగా ఈ సంస్థకు ఎన్నికైన వ్యక్తి ఎవరంటే కౌశిక్ బసు గారు. ఈయన 2012 నుంచి 16 వరకు ఈ ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేయడం జరిగింది. థర్మల్ విద్యుత్ పాయింట్ ఆఫ్లో ఒక న్యూస్ వచ్చింది. సంప్రదాయ ఇంధన వనరులు అలాగే శిలాజ ఇంధన వనరులు అంటే క్షీణిస్తున్న దృష్ట్యా, తరుగుదల అవుతున్న దృష్ట్యా భవిష్యత్ తరాలకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రానున్న 3 సంవత్సరాల్లో థర్మల్ విద్యుత్తును 55% నుంచి 40%కు తగ్గించే విధంగా చర్యలు తీసుకున్నట్టు ప్రకటిస్తూ దీని ప్లేస్లో సాంప్రదాయేతర ఇంధన వనరులైన పవన విద్యుత్, సోలార్ విద్యుత్, ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్లో ప్రోత్సహించడం జరుగుతుందని కేంద్రం పేర్కొనడం జరిగింది. తెలంగాణ పాయింట్ ఆఫ్లో నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ అప్పులపైన పార్లమెంటులో ప్రకటన చేయడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు తెలంగాణ అప్పు 2022 వరకు 312,191 కోట్లు. ఇది కేవలం కేంద్రం అనుమతించిన బడ్జెట్ అప్పు. కేంద్రం అనుమతించిన బడ్జెట్ అప్పు 2022 వరకు తెలంగాణది 312,191 కోట్లు. అయితే కేంద్రం గ్యారంటీ ఇచ్చిన అప్పు ఎంతంటే 2022 మార్చి 31 వరకు 1,35,282 కోట్లు. ఇది గ్యారంటీ అప్పు. మొత్తం ఈ బడ్జెట్ అప్పు, గ్యారంటీ అప్పు రెండు చూసుకున్నట్టయితే తెలంగాణకున్న మొత్తం అప్పు 447,473 కోట్లు. దీని పాయింట్ ఆఫ్లో ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు ఒక విషయం ప్రకటించారు. గ్యారంటీ అప్పులు కూడా బడ్జెట్ అప్పులే. ఇవి కూడా ఎఫ్ఆర్బిఎం చట్టం పరిధిలోకి వస్తాయి కాబట్టి వీటి పాయింట్ ఆఫ్లో ఎఫ్ఆర్బిఎం చట్టం నియమ నిబంధనలకు మించకుండా అప్పులు ఉండాలి. ఒకవేళ కనుక ఎక్కువ ఉన్నట్టయితే వచ్చే సంవత్సరం అప్పుల శాతాన్ని తక్కువ చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. అలాగే తెలంగాణలో మొన్న 3 రోజుల క్రితం 13 మండలాలను ఏర్పాటు చేస్తే మరొక విజ్ఞప్తితో తెలంగాణ గౌరవ సీఎం సార్ మహబూబాబాద్లో ఇనుగుర్తి అనే కొత్త మండలానికి పచ్చ జెండా ఊపడం జరిగింది. దీనితో తెలంగాణలో ఇప్పటి వరకు 607 మండలాలు ఉంటే ఈ ఇనుగుర్తి మండలంతో 608 మండలాలు మన తెలంగాణలో ప్రస్తుతం ఈ 608 రెవెన్యూ మండలాలు ఉండడం జరిగింది. అంటే ఈ ఇనుగుర్తి మండలం అనేది కొత్తగా ఏర్పాటు కాబోతుంది. గ్లాస్ జడ్ వంత్రి విశ్వంలో ఇప్పటివరకే మనం గుర్తించిన గెలాక్సీలలో ఇదే అత్యంత పురాతనమైనది. గ్లాస్ జడ్ 13 అనుకోండి, ఇది విశ్వంలో మనం ఇప్పటివరకు గుర్తించిన గెలాక్సీలో అతి పురాతనమైనది. దీన్ని గుర్తించింది ప్రస్తుతం ఏదైతే అత్యాధునికమైన టెలిస్కోప్ను మనం చూస్తున్నాం, అదే వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇది ఈ ఏదైతే మనము గుర్తించామో గ్లాస్ జడ్ 13 అనేది, ఇది మన భూమికి 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండడం జరిగింది. అలాగే మరొకటి, ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ నిన్నటితో ముగియడం జరిగింది. ఈ ముగిన పాయింట్ ఆఫ్లో మనం చూసినప్పుడు ఈ మొత్తం పతకాల సంఖ్యను మనం గమనించినట్టయితే అన్ని రకాల పతకాలను అగ్రస్థానంలో నిలిచింది అమెరికా. మొత్తం 33 పతకాలు సాధించింది. అందులో 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలతో మొత్తం 33 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇలా చూసుకున్నప్పుడు ఒక ప్రపంచ ఛాంపియన్షిప్, అంటే ఒక ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో అత్యధిక పతకాలు సాధించిన దేశంగా అమెరికా రికార్డు సృష్టించడం జరిగింది. గతంలో 1988 అప్పుడు ఇంకా జర్మనీ ఏకీకరణ జరగలేదు. 1988 టైంలో తూర్పు జర్మనీ 31 పతకాలు సాధిస్తే ఇప్పుడు అమెరికా 33 పతకాలు సాధించడం జరిగింది. అయితే దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు ఇందులో పాల్గొన్న దేశాలు 179, ఇందులో భారత్ స్థానం ఎంతంటే 33 స్థానంలో నిలవడం జరిగింది. తెలంగాణ పాయింట్ ఆఫ్లో మనకు తెలుసు ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవం, మన 75 సంవత్సరాల స్వతంత్ర భారతాన్ని మనం జరుపుకుంటాం. దీని పాయింట్ ఆఫ్లో గౌరవ సీఎం సార్ ఈ
70 సంవత్సరాల సందర్భాత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణకు ఒక ప్రత్యేక కమిటీని గౌరవ ఎంపీ గారు కేశవరావు గారి ఆధ్వర్యంలో ఒక చైర్మన్ గా 24 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన రాష్ట్రంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజుల పాటు ఈ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించినట్టు షెడ్యూల్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే మరొక న్యూస్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా ప్రముఖ కూచిపూడి నృత్యకారినైన దీపికా రెడ్డి గారి నియమకం జరిగింది. అలాగే ఇంకొకటి మనం ఇప్పటికే చెప్పుకున్న దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇక్కడ ఫ్లోటింగ్ ఉంటుంది నదిపైన, గోదావరి నదిపైన ఎన్టీపీసీ నిర్మించడం జరిగింది. దీన్ని జూలై 30వ తేదీ రోజు నరేంద్ర మోరీ గారు వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. దీని పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు ఇది దీనిని ఈ ఏదైతే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ దీన్ని 500 ఎకరాలలో 423 కోట్ల వ్యయంతో 100 మెగావాట్ల లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి జూలై 27వ తేదీన ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మనం పరిశీలించినట్టయితే నిన్న మనం ఏదైతే కామారెడ్డి జిల్లా వాసికి ఏదైతే మంకీఫాక్స్ లక్షణాలతో తన యొక్క నమూనాలను వైరాజ్ ల్యాబ్ పంపామో వైరాజ్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, తనకు మంకీఫాక్స్ లేదు, తన రిజల్ట్స్ నెగటివ్ వచ్చాయి, అది చికెన్ ఫాక్స్గా వాళ్ళు పేర్కొనడం జరిగింది. వైరాజ్ ల్యాబ్ రిపోర్ట్లో అది చికెన్ ఫాక్స్గా నమోదు కావడం జరిగింది. గృహహింస పాయింట్ ఆఫ్లో ఒక రిపోర్టు రావడం జరిగింది. గృహహింస పాయింట్ ఆఫ్లో ఈ నివేదికలో గృహహింస ముఖ్యంగా ఎలా జరుగుతుందంటే గృహహింస అలాగే అదనపు కట్నం పాయింట్ ఆఫ్లోనే ఫిర్యాదుల సంఖ్య పాయింట్ ఆఫ్లో ఈ నివేదిక ఇచ్చారు. అంటే గృహహింస చట్టం వచ్చినప్పుడు తర్వాత దీని పాయింట్ ఆఫ్లో ఏ రాష్ట్రాలలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయనే పాయింట్ ఆఫ్లో ఈ నివేదికను చూసినప్పుడు గృహహింస అదనపు కట్నం పాయింట్ ఆఫ్లోనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంటూ కేంద్రం దీనికి గృహహింస పాయింట్ ఆఫ్లో చాలామందికి ఫిర్యాదు చేసే అవకాశం ఉండకపోవచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అన్న పాయింట్ ఆఫ్లో అందరూ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో కేంద్రం 2013లో 181 అనే టోల్ ఫ్రీ నెంబర్ను తీసుకురావడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ అయిన 181కి వచ్చిన ఫిర్యాదులు అంటే గృహహింస చట్టం 2013 నుంచి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి చూసుకుంటే ఈ మార్చి 31 వరకు ఈ నెంబర్కి వచ్చిన ఫిర్యాదులు ఏంటంటే 70,17,925 ఫిర్యాదులు వస్తే ఈ ఫిర్యాదుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఢిల్లీ రాష్ట్రం. ఈ ఢిల్లీ రాష్ట్రం నుంచి 11,21,711 ఫిర్యాదులు రావడం జరిగింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు మన తెలంగాణ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 931,396 ఫిర్యాదులు వచ్చినాయి. కానీ తెలంగాణ మండలం చాలా తక్కువగా కనిష్టంగా 89,843 ఫిర్యాదులు రావడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మహిళల క్రికెట్కు ప్రాచుర్యం కల్పించాలి, మహిళల క్రికెట్ పాయింట్ ఆఫ్లో కూడా సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని పాయింట్ ఆఫ్లోనే నిర్ణయం చేస్తూనే మహిళల వన్డే ప్రపంచ కప్ పాయింట్ ఆఫ్లో షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు మహిళల వన్డే క్రికెట్ కప్కు 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. అయితే దీని పాయింట్ ఆఫ్ చూసినప్పుడు ఈ వన్డే ప్రపంచ కప్ రెగ్యులర్గా జరుగుతుంది, ఈ 2024లో బంగ్లాదేశ్లో జరుగుతుంది, 2025లో భారత్లో, 2026లో ఇంగ్లాండ్లో జరుగుతుంది. అలాగే T20 పాయింట్ ఆఫ్లో కూడా మహిళల పాయింట్ ఆఫ్లో మొదటిసారిగా T20 ఛాంపియన్స్ ట్రోఫీని 2020లో శ్రీలంకలో నిర్వహించబోతున్నట్టు ఐసీసీ ప్రకటించడం జరిగింది. అలాగే T20 పాయింట్ ఆఫ్లో ఒక రికార్డు నమోదు కావడం జరిగింది. ఐరోపా క్వాలిఫైయింగ్ లీగ్ పారిస్లో జరుగుతున్న ఐరోపా క్వాలిఫైయింగ్ లీగ్లో ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ మధ్య జరిగిన పోటీలో ఫ్రాన్స్ ఓడిపోయినప్పటికీ ఫ్రాన్స్ ఆటగాడైన గుస్తావ్ మెక్కే అనే వ్యక్తి సెంచరీ సాధించాడు. తన వయసు 18 సంవత్సరాలు. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు T20లో 18 సంవత్సరాలకు సెంచరీ సాధించిండు ఈయన. అంటే T20 క్రికెట్లో
సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడుగా ఫ్రాన్స్ ఆటగాడైన గుస్తావ్ మెక్కయాన్ రికార్డు సృష్టించడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు నిన్న ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఎన్నికల్లో ఎన్నికల సమయంలో అసంబద్ధ ఉచిత హామీలను తీవ్రమైన అంశంగా పరిగణించాలని పేర్కొడం జరిగింది. వీటిపైన కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు పేర్కొడం జరిగింది. అయితే ఈ ఉచిత హామీలు ఇవ్వకుండా పార్టీలను కట్టడి చేయాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి ఎవరంటే అశ్విని ఉపాధ్యాయ. పిటిషన్ వేసిన వ్యక్తి పేరు అశ్విని ఉపాధ్యాయ. రష్యా పాయింట్ ఆఫ్ లో న్యూస్ వచ్చింది. రష్యా వెల్లడి చేయడం జరిగింది 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటిస్తూ తాము సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నట్టు రష్యా ప్రకటించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ దేశాలలో ఉద్రిక్తత, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, చాలా దేశాలు రష్యా పాయింట్ ఆఫ్ లో సపోర్ట్గా లేకపోవడం, రష్యా పైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యా సొంతంగా తాను ప్రత్యేక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నట్టు ప్రకటించి ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 2024 తర్వాత తప్పుకుంటున్నట్టు ప్రకటించడం జరిగింది. జిబ్రా ఫిష్ అనేది ఏంటంటే ఇదొక ఆసక్తికరం, చాలా ఉపయోగపడే ఒక న్యూస్గా రావడం జరిగింది. ఇది చేప పేరు జిబ్రా ఫిష్. ఈ చేపలు తమ దేహ భాగాలు కోల్పోతే వాటికి మళ్ళీ పుట్టించుకునే శక్తి ఉంది. అవి తమ కంటిలో ఉన్న రెటినా కణజాలాన్ని కూడా అవి తిరిగి ఉత్పత్తి చేసుకోగలవు. దీని పాయింట్ ఆఫ్లో చూసినప్పుడు మనుషులలో చాలామంది ఈ వాతావరణ ప్రాబ్లం కానీ ఫుడ్ హ్యాబిట్ వల్ల పెరుగుతున్న కల్చర్ వాతావరణ పాయింట్ ఆఫ్లో గుండె జబ్బులు అధికంగా రావడం పాయింట్ ఆఫ్లో గుండె నాళాలు సంకోచించుకోవడం జరిగిన పాయింట్ ఆఫ్లో ఆ గుండె నాళాల పాయింట్ ఆఫ్లో మనం పునరుత్పత్తి చేయలేం. ఈ జిబ్రా ఫిష్ లాగా మనం ఆ నాళాలను కానీ అవిటిని కానీ గుండె కండరాల్లోని కణాలను మనం పునరుత్పత్తి చేయలేము. అయితే దీని పాయింట్ ఆఫ్లో మనుషుల గుండె కండరాల్లోని కణాలను ఏమంటారంటే కార్డియోమయోసైట్స్ అంటారు. అయితే ఇవి జిబ్రా ఫిష్లో పునరుత్పత్తి అవుతాయి, మనుషుల్లో పునరుత్పత్తి కావు. మనిషిలో ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కనెక్టివ్ కణజాలాన్ని యాక్టివ్ చేసి పునరుత్పత్తి చెందే విధంగా చూడడం ఈ చేపల పైన పరిశోధన చేయడంతో శాస్త్రవేత్తలకు ఒక మంచి అవకాశం దొరికింది. దీనివల్ల మనుషుల్లో గుండెల్లో కండర కణాలను పునరుత్పత్తి చేసి మనుషులను గుండె జబ్బుల నుంచి ప్రాణాపాయాల నుంచి మనం తప్పించవచ్చు. తద్వారా కొత్త విధానంలో గుండె కండరాలలో మనిషిని ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చని ఈ పరిశోధన వెల్లడించడం జరిగింది. ఇక్కడ సుశావన్ బందోపాధ్యాయ ఈయన బెంగాల్కు చెందిన ప్రముఖ వైద్యుడు. ఈయన 84 సంవత్సరాల వయసులో నిన్న మృతి చెందడం జరిగింది. ఈ సుశావన్ బందోపాధ్యాయ ఇంపార్టెంట్ అంటే ఒక్క రూపాయికే వైద్యం చేసిన డాక్టర్గా, ప్రజల డాక్టర్గా పేరు గడించడం జరిగింది. తన జీవితంలో 60 సంవత్సరాల పాటు ఒక్క రూపాయికే నిరుపేదలకు తన దగ్గరికి వచ్చిన వారికి వైద్యం చేయడం జరిగింది. తనకు యొక్క సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2020 పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అలాగే అత్యధిక రోగులకు చికిత్స అందించిన డాక్టర్గా గిన్నీస్ రికార్డులో కూడా ఇతను చోటు చేసుకోవడం జరిగింది. అలాగే ఆర్బీఐ పాయింట్ ఆఫ్లో ఒక న్యూస్ వచ్చింది. బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆర్బీఐ నివేదిక పేర్కొనడం జరిగింది. ఈ నివేదిక పాయింట్ ఆఫ్లో చూసినప్పుడు 2020-21 బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు 39,264 కోట్లు ఉంటే 2021-22 48,262 కోట్లు, దాదాపు 9 కోట్లు పెరగడం జరిగింది. అంటే ఈ బ్యాంకులో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఏంటంటే ముఖ్యంగా వీటిని ఆర్బీఐ నిబంధనల ప్రకారం వీటిని అంటారంటే 10 సంవత్సరాలకు పైపడి ఆపరేషన్లో లేని క్లెయిమ్లను అంటే నాన్ క్లెయిమ్, అవి చెయ్యరు, అవి అలాగే ఉండిపోతాయి, వాటికి షూరిటీ కానీ వ్యక్తులు కానీ ఉండరు, వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి క్లెయిమ్లు ఏమంటారంటే క్లెయిమ్ చేయని డిపాజిట్లుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇవి జూలై 27వ తేదీ ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. జూలై
28వ తేదీ రోజున వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ను కాంపిటీటివ్ ఎగ్జామ్ దృష్టితో మనం పరిశీలించినట్లయితే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తన యొక్క మన భారత వృద్ధి రేటును అంచనా వేస్తూ కోత విధించడం జరిగింది భారత వృద్ధి రేటులో 0.80% కోత విధిస్తూ 2022-23 కు భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.4% కు కుదించ అంటే ఉండబోతున్నట్టు ప్రకటించడం జరిగింది అంటే అంతకు ముందు దాదాపు 7.8 వరకు ఉన్న వృద్ధి రేటు అంటే దాదాపు 8 వరకు అట్లా కూడా పేర్కొన్నది ఒక 2 టైమ్స్ ఇప్పటికి ఐఎంఎఫ్ భారతదేశం వృద్ధి రేటును కోత విధించడం జరిగింది దీనికి కారణాలుగా అంతర్జాతీయ పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం వల్ల ధరల కట్టడి కోసం ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో వీటి వల్ల కూడా భారతదేశం వృద్ధి రేటు 2022-23 7.4% పరిమితం అవ్వబోతున్నట్లు ఐఎంఎఫ్ ప్రకటించడం జరిగింది 22వ కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కాబోతున్న దృష్ట్యా నీరజ్ చోప్రా దీనికి దూరం కావడం జరిగింది ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా ప్రముఖ జావెలిన్ థ్రోయర్ భారత ఇతను దూరం అయితే దీంట్లో భారత పతాకదారులు అంటే దీంట్లో ముందుండిన అనిపించే వారుగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు అలాగే మన్ప్రీత్ సింగ్లు ఎంపిక కావడం జరిగింది ఇవి యూకేలోని బర్మింగ్హామ్లో జరుగుతున్నాయి 20 క్రీడాంశాలలో కామన్వెల్త్ గేమ్స్ జరుగుతాయి దీంట్లో 72 దేశాలు పాల్గొంటాయి ఇవి ఆగస్టు 8వ తేదీ నుంచి 11 రోజుల పాటు ఈ కామన్వెల్త్ గేమ్స్ జరుగుతాయి ఇందులో ముఖ్యంగా కొత్త గేమ్స్ కొన్ని ప్రవేశపెట్టారు వాటి పేర్స్ ఏంటంటే మహిళల T20 క్రికెట్ బాస్కెట్బాల్ 3x3 వీల్ చైర్ బాస్కెట్బాల్ 3x3 మిక్స్డ్ సింక్రనైజ్డ్ డైవింగ్ ఈ దాదాపు ఈ 4 గేమ్స్ను కొత్త ప్రవేశపెట్టారు ఈ కామన్వెల్త్ గేమ్స్ పాయింట్ ఆఫ్లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు 215 మంది ఇందులో 108 మంది పురుషులు 107 మంది మహిళలు అలాగే ఈ కామన్వెల్త్కు మొత్తం కేటాయించిన ఖర్చు వివరాలు ఎంతంటే దాదాపు 7485 కోట్లు చెస్ పాయింట్ ఆఫ్లో మనకు తెలుసు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో 44వ ఫిడే చెస్ ఒలింపియాడు జరగబోతుంది దీంట్లో 188 దేశాలకు చెందిన ప్రముఖ మరియు వర్ధమాన చెస్ క్రీడాకారులందరూ పాల్గొనబోతున్నారు ఇది జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరగబోతుంది అయితే ఈ చెస్ ఈ ఏదైతే 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్కి సంబంధించిన మస్కట్ను విడుదల చేశారు ఆ మస్కట్ ఏంటంటే తమిళ సంస్కృతికి ప్రతిబింబించే తంబి అనే మస్కట్ ఇదేంటంటే షర్టు లుంగితో ఉన్న నైట్ అంటే అశ్వం అంటే షర్టు లుంగితో ఉన్న అశ్వంను తంబిగా ఈ చెస్కు ఈ ఓ చెస్ ఒలింపియాడ్కు మస్కట్గా ప్రకటించడం జరిగింది కేంద్రం ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది ఇది httpawards.gov.in అనే ఒక పోర్టల్ దీని ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు పద్మశ్రీ కానీ అలాగే దేశంలో అత్యున్నత చాలా పురస్కారాలకు కొన్నింటికైతే నామినేషన్ తీసుకునేది కొన్నింటికి కేంద్రమే వివిధ సోర్సెస్ ద్వారా గుర్తించి అవార్డ్స్ ప్రకటించేది లేదా రాష్ట్రాల నుంచి ఆ లిస్టు తీసుకునేది కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా పద్మ అవార్డ్స్ కానీ ఇతర అవార్డ్స్లలో తమ యొక్క అభిప్రాయాన్ని వెలబుచ్చాలా అవార్డుల ఎంపికలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పారదర్శకతను పెంపొందించే విధంగా ఈ పోర్టల్లో వాళ్లకు నచ్చిన వ్యక్తులకు ఏ అవార్డు అయితే షూట్ అవుతుందో ఆ అవార్డు పాయింట్ ఆఫ్లో వాళ్ళ నచ్చిన వ్యక్తులను నామినేట్ చేసే విధంగా పారదర్శకత పెంపు కోసం ఈ పోర్టల్ను తీసుకొస్తున్నట్టు కేంద్రం ప్రకటించడం జరిగింది అలాగే ఇంకొక ఒక సర్వే వచ్చింది కోటక్ ప్రైవేట్ బ్యాంక్ హురూన్ లిస్ట్ నివేదిక భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగాలో ఫస్ట్ ప్లేస్ సాధించింది HCL టెక్నాలజీ చైర్పర్సన్ అయిన రోష్ని నాడార్ మల్హోత్రా ఈమె సంపద సుమారు 84,330 కోట్లు ఇదొక వింగ్ అయితే సెకండ్ స్వయం శక్తితో ఎదిగిన మహిళల పాయింట్ ఆఫ్లో ఒక నివేదిక ఇచ్చింది స్వయం శక్తితో ఎదిగిన మహిళలు మొదటి స్థానం సాధించడం అయితే నైకా .com వ్యవస్థాపకురాలైన
పాల్గునీ నాయర్ అయితే ఈ నివేదికలో తెలుగు రాష్ట్రాల నుంచి 15 మంది ఈ సంపన్న మహిళలుగా ఇందులో చోటు సంపాదిస్తే హైదరాబాద్ నుంచి 12 మంది మహిళలు అపోలో వింగ్ నుంచి నలుగురు ఈ లిస్ట్ లో చోటు సంపాదించడం జరిగింది అసెంబ్లీ సీట్ల పెంపు పాయింట్ ఆఫ్ లో కేంద్రం నిన్న ఒక ప్రకటన చేసింది 2026 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు రాజ్యాంగం ప్రకారం ఈ లోపుగా అసెంబ్లీ సీట్ల పెంపు అనేది వీలు కాదని అసెంబ్లీ సీట్లు ప్రస్తుతం పెంచము 2026 తర్వాతనే రాజ్యాంగ సవరణ ద్వారా పెంచే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించడం జరిగింది ఇది తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపైన ఇటీవల జరుగుతున్న చర్చల పాయింట్ ఆఫ్ లో తెలుగు రాష్ట్రాల ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది అయితే దీని పాయింట్ ఆఫ్ ఏందంటే ఒకవేళ కేంద్రం అసెంబ్లీ అంటే మన రాష్ట్రం కావచ్చు లేదా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు అసెంబ్లీ సీట్లను పెంచాలి అనుకుంటే ఒకవేళ రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 సబ్ ఆర్టికల్ 3 అంటే 173 ప్రకారం 170 సబ్ ఆర్టికల్ 3 ప్రకారం 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగా అప్పుడున్న పరిస్థితులను బట్టి అసెంబ్లీ సీట్లను పెంచవచ్చు అయితే మనం ఎందుకు అడుగుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 2014 లో తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లో సెక్షన్ 26 కు అనుగుణంగా రాజ్యాంగంలో 170వ సవర్ణను అంటే 170వ సవర్ణను సవరించి అసెంబ్లీ సీట్లు పెంచుతామన్నట్టు అందులో ప్రకటించడం వల్ల తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముందస్తు అలాగే ఇంకొక 1.5 ఇయర్ లో జరగబోతున్నాయి అనే వివిధ కారణాల నేపథ్యంలో అసెంబ్లీ సీట్ల పెంపుపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో మన ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇవ్వడం జరిగింది ఫెడ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మనకు తెలుసు అమెరికా అత్యున్నత బ్యాంక్ ఇది మరోసారి వడ్డీ రేటును ప్రకటించడం జరిగింది తన బేసిక్ రేటుకు 0.75% వడ్డీ రేటును పెంచడం జరిగింది ద్రవ్యోల్బణ ఆధునకు ఇప్పటికే జనవరి నుంచి జూన్ వరకు దాదాపు 1.5% పెంచగా ఇప్పుడు మళ్ళీ 0.75% పెంచుతూ దీనివల్ల ఫెడరల్ వడ్డీ రేటు 2.25 to 2.50% పెరిగాయి దీనివల్ల అంటే ద్రవ్యోల్బణ కట్టడికి దాదాపు గత 40 సంవత్సరాల్లోనే 9% ద్రవ్యోల్బణంతో అత్యధిక స్థాయి ద్రవ్యోల్బణం ఉన్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ కట్టడి నేపథ్యంలో ఫెడ్ జరిగిన చర్యలు తీసుకుంది దీంతో వివిధ దేశాలలో కూడా ఆయా దేశాల అత్యున్నత బ్యాంకులు కూడా మళ్ళీ వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మన కేంద్ర ప్రభుత్వ టెలికాం కంపెనీ దీన్ని పునరుజ్జీవనం చేయాలి దీన్ని అప్డేట్ చేస్తూ దీన్ని కంపెనీని మంచిగా నడిచే విధంగా తగిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది దీనికి 1.64 లక్షల కోట్ల పునరుజ్జీవన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం రాబోయే 4 సంవత్సరాలలో 1.64 లక్షల కోట్లను కేటాయిస్తూ దీన్ని అంటే మంచి కంపెనీగా తీర్చిదిద్దబోతున్నట్టు ప్రకటించింది ఈ 4 సంవత్సరాలలో ఈ 1.64 లక్షల కోట్లలో నగదు రూపంలో 43,694 కోట్లు ఇస్తే నగదేతరగా 1.2 అంటే 1.2 లక్షల కోట్ల నగదేతర రూపంలో ఇస్తూ 4 సంవత్సరాల్లో బిఎస్ఎన్ఎల్ను బలోపేతం చేయబోతున్నట్టు ప్రకటించడం జరిగింది గూగుల్ స్ట్రీట్ రివ్యూను ఆవిష్కరించడం జరిగింది తొలుత హైదరాబాద్ సహా 10 నగరాలలో సుమారు 150,000 కిలోమీటర్ల దూరంలో మీరు ఎక్కడికి వెళ్ళినా గూగుల్ మ్యాప్ స్టార్ట్ చేసుకుని చిన్న చిన్న గలీలో వెళ్ళినా స్పీడ్ పాయింట్ ఆఫ్లో వెళ్ళినా కూడా లొకేషన్ను ఖచ్చితంగా గుర్తించే విధంగా గూగుల్ స్ట్రీట్ వ్యూను గూగుల్ ఆవిష్కరించడం జరిగింది భారతదేశంలో దీంట్లో స్థానిక భాగస్వామ్యులు జెనెసిస్ ఇంటర్నేషనల్ టెక్ మహీంద్రల స్థానిక భాగస్వాముల మద్దతుతో ఈ గూగుల్ స్ట్రీట్ వ్యూను రూపొందించడం జరిగింది ఇది చూసుకున్నప్పుడు స్థానిక భాగస్వాములతో స్ట్రీట్ వ్యూ ఒక్క దేశానికి అంటే ప్రత్యేకంగా భారతదేశానికి ఇట్లా గూగుల్ ఒక ప్రత్యేక దేశానికి స్ట్రీట్ వ్యూను రూపొందించడం ఇదే మొదటిసారి దీన్ని స్ట్రీట్ వ్యూను ఇప్పుడు 10 నగరాలు ఉంటే డిసెంబర్ వరకు 50 నగరాలకు విస్తరించబోతున్నట్టు ప్రకటించడం జరిగింది రక్తహీనతపై సర్వే జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే 5 ప్రకారం రక్తహీనత పాయింట్ ఆఫ్ లో చూసినప్పుడు దేశంలోని 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసులో రక్తహీనత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానంలో నిలిచింది
దాదాపు 71.7% మహిళల్లో రక్తహీనతతో బాధపడుతున్నట్టు పేర్కొంటే తెలంగాణలో కూడా దాదాపు 57.8% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సర్వే 5వ రౌండ్ లో పేర్కొనడం జరిగింది। సుప్రీం కోర్టు లో గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నిన్న సుప్రీం కోర్టు ఆవరణలో లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది। న్యాయ సలహాలు హెల్ప్ డెస్క్ సుప్రీం కోర్టుకి వచ్చే వారికి కూర్చుండి వాళ్ళ సమస్యలు వినడం వాళ్ళకు అదనపు సహాయం అందించడం న్యాయ సహాయం చేయడం వచ్చే వారికి అన్ని సదుపాయాలను ఒకే చోట కల్పించే విధంగా సుప్రీం కోర్టు ఆవరణలో లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయాన్ని గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు నిన్న ప్రారంభించడం జరిగింది। ఇవి జూలై 29వ తేదీ ఉన్న ముఖ్యమైన జూలై 29వ తేదీ రోజున ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వివిధ దినపత్రికల్లో వచ్చిన మనం పరిశీలించినట్లయితే ఐఎన్ఎస్ విక్రాంత్ స్వదేశీయంగా రూపొందించిన విమాన వాహన నౌక ఇది ఆగస్టు 15 నుంచి దాని సేవలు ప్రారంభిస్తున్నాయి। కొచ్చి షిప్ యార్డ్ లో తయారైన ఈ విక్రాంత్ అనే విమాన వాహక నౌకను నేవీకి అప్పగించడం జరిగింది। ఇది అత్యాధునికమైన విమాన వాహక నౌక దీని పేరు ఐఎన్ఎస్ విక్రాంత్। ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది। దాని పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు 17 సంవత్సరాలకే ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే విధంగా నిబంధనలు రూపొందించారు కానీ 18 సంవత్సరాల తర్వాతనే వారికి ఓటు హక్కు వినియోగించుకుంటారు అంటే అప్పటికి 17 సంవత్సరాల ఓటు హక్కు దరఖాస్తు చేసుకుంటే 18 సంవత్సరాలకు ఓటు హక్కు వాళ్ళకి వస్తుంది వాళ్ళు వినియోగించుకుంటారు। అలాగే ఇంతకుముందు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఓటు హక్కు మనము ఓటు కోసం దరఖాస్తు చేసుకునే ఉన్నప్పుడు ఏడాదికి 4 సార్లు జనవరి 1 ఏప్రిల్ 1 జూలై 1 అక్టోబర్ 1 తేదీలో 4 సార్లు ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ప్రజల్లో చైతన్యవంతులు యువతలో ఆ ఓటు హక్కు నమోదు కార్యక్రమం విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ఏడాదికి 4 సార్లు ఓటు హక్కు నమోదు కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది। అలాగే గరుడ అనే యాప్ ఒకటి రూపొందించి గరుడ అనే యాప్ ద్వారా కూడా ఓటర్ నమోదును సులభతరం చేయడం జరిగింది। అలాగే ఒకటి సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది బిడ్డ ఇంటి పేరును నిర్ణయించే అధికారం తల్లికే ఉంటుందని పేర్కొనడం జరిగింది। పునర్వివాహం తర్వాత కూడా తన ఇంటి పేరు మార్చవచ్చు మరియు దత్తత ఇవ్వవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది। అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక భార్యాభర్తలకు ఒక అమ్మాయి పుట్టిన తర్వాత వాళ్ళ భర్త చనిపోతే ఆమె ఇంకో ఇతరులను పెళ్లి చేసుకోవడం ఇంటి పేరు విషయంలో భార్యాభర్తల గొడవలు విడాకుల దాకా దారితీసిన నేపథ్యంలో ఇంటి పేరు పైన వచ్చిన వివాదంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింతే అంటే తండ్రి పేరుదే పెట్టుకోవాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిందాన్ని ఏపీ హైకోర్టు యొక్క తీర్పును తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులను తిరస్కరిస్తూ తనకు పుట్టిన బిడ్డ యొక్క ఇంటి పేరును నిర్ణయించే అధికారం తల్లికి మాత్రమే ఉంది అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది। ఢిల్లీ నిన్న ఢిల్లీలో జరిగిన నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ సమ్మిట్ 2022 లో వేసెక్టమీ ఆపరేషన్ల పాయింట్ ఆఫ్ లో అక్కడ చర్చ జరిగినప్పుడు ఆ నివేదికలో వేసెక్టమీ అంటే పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స ఈ పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలో ఫస్ట్ ప్లేస్లో ఛత్తీస్గఢ్ ఉంటే సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది। గత సంవత్సరం దాదాపు 3600 సర్జరీలు అంటే వేసెక్టమీ సర్జరీలు కావడం జరిగింది। అలాగే వ్యక్తిగత జాబితాలు అంటే అత్యధిక వేసెక్టమీ సర్జరీలు చేసిన డాక్టర్ల జాబితాలో మన తెలంగాణ నుండి హన్మకొండ జిల్లాకు చెందిన డిఎంహెచ్ఓ అయిన యాకూబ్ పాషా తన 22 సంవత్సరాల డాక్టర్ కెరీర్లో సుమారు 40,000 వేసెక్టమీ ఆపరేషన్ నిర్వహించడం వల్ల నిన్న అవార్డు అందుకోవడం జరిగింది। మ్యాథ్స్ ఒలింపియాడ్ నార్వేలోని ఓస్లోలో జూలై 11 నుంచి 12 వరకు జరిగిన మ్యాథ్స్ ఒలింపియాడ్లో అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో 3 బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా ఫ్రాంజల్ శ్రీవాత్సవ అంటే మన భారతదేశంలోని బెంగళూరుకు చెందిన ఫ్రాంజల్ శ్రీవాత్సవ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో 3 బంగారు పతకాలు సాధించిన
మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించడం జరిగింది. అలాగే అమెరికా పాయింట్ ఆఫ్ లో ఒక న్యూస్ వచ్చింది, మన తెలుసు చాలా దేశాలలో కూడా కొన్ని దేశాలలో ఏక పార్టీ ఉంది, కొన్ని దేశాలలో రెండు పార్టీలు ఉన్నాయి, మరికొన్ని ఎక్కువ దేశాలలో బహుళ పార్టీ వ్యవస్థ ఉంది. అమెరికాలో మాత్రం ద్విపార్టీ రెండు పార్టీల వ్యవస్థ ఉంది. ఇప్పటికీ అక్కడ ఫస్ట్ ఒక పార్టీ అంటే డెమోక్రటిక్ పార్టీ, రెండవది రిపబ్లికన్ పార్టీ. అయితే అక్కడ సెప్టెంబర్ 24న మూడవ పార్టీ ప్రారంభం కాపుతుంది. మాజీ డెమోక్రాట్లు కొంతమంది, మాజీ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కొంతమంది మేధావులు కొంతమంది కలిసి ఫార్వర్డ్ అనే పేరుతో అమెరికాలో మూడవ రాజకీయ పార్టీని సెప్టెంబర్ 24 నాడు ప్రారంభించబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. డేవిస్ కప్ టెన్నిస్కి సంబంధించింది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు ఇది బాకులో జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక రికార్డు జావడం జరిగింది. ఇక్కడ సాన్ మారినో దేశానికి చెందిన ఆటగాడైన డొమినిక్ నికి 51 సంవత్సరాలలో డేవిస్ కప్ను సాధించడం జరిగింది. 51 సంవత్సరాలలో ఈ 51 సంవత్సరంలో డేవిస్ కప్ సాధించడం ద్వారా డొమినిక్ నికి అతిపెద్ద వయసులో డేవిస్ కప్ సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఇదొక మరొక రెండు న్యూస్ మన సింపుల్ మన తెలంగాణకు సంబంధించిన ఓయూలో ఆగస్టు 5న అంటే ఇప్పుడు ఓయూ 82వ స్నాతకోత్సవం జరగబోతుంది. ఆగస్టు 5న మన తెలుగు రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం ఉన్న ఎన్వి రమణ గారు చాలా అద్భుతమైన విలక్షణమైన తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. చాలా రకంగా మార్గదర్శనం, ఇతనికి ఓయూ గౌరవ డాక్టరేట్ను ప్రకటించడం జరిగింది. ఆ గౌరవ డాక్టరేట్ను ఎన్వి రమణ గారికి ఆగస్టు 5 నాడు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈసీఐఎల్ మనకు తెలుసు, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనకు హైదరాబాద్లో ఉంది. ఇది ఒకటి ఈసీ విక్రమ్ అనే పేరుతో ఒక పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా 6 ఆరోగ్య పరీక్షలను చేసుకోవచ్చు. దీన్ని చేతికి ధరించి 6 ఆరోగ్య పరీక్షలు మనం చేసుకోవచ్చు. దీనివల్ల రక్తం కానీ ఉష్ణోగ్రత, బాడీ ఉష్ణోగ్రతను తెలుసుకోవడం, అలాగే 10 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర కూడా ఇది పనిచేస్తుంది. అలాగే లొకేషన్ ట్రాకింగ్ పాయింట్ ఆఫ్ కూడా ఉండే విధంగా దాదాపు 6 ఆరోగ్య పరీక్షలు కూడా అదనంగా చేసుకునే విధంగా ఈసీ విక్రమ్ పేరుతో ఒక పరికరాన్ని ఈసీఐఎల్ రూపొందించడం జరిగింది. ఇవి జూలై 29వ తేదీనున్న ప్రముఖ కరెంట్ అఫైర్స్. జూలై 30వ తేదీ రోజున వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టితో పరిశీలించే పొగాకు పాయింట్ ఆఫ్లో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుసు ఇది పొగాకు పీల్చడం వల్ల క్యాన్సర్ కారకం అవుతుంది. ఆల్రెడీ పొగాకు అంటే నమలడం ఉంటుంది, పీల్చడం ఉంటుంది సిగరెట్ రూపంలో. దీని పాయింట్ ఆఫ్లో డబ్బలపైన కూడా మనకు తెలుసు ఇప్పటి వరకు పొగాకు ఉత్పత్తులపైన కనిపించే చిత్రం కానీ ఆరోగ్య హెచ్చరికలు మారనున్నాయి. ఇప్పటి మనకు తెలుసు లంగ్స్ క్యాన్సర్ లాంటివి, అలాగే థ్రోట్ క్యాన్సర్ పాయింట్ ఆఫ్లో ఫోటోలు కానీ దానిపైన హెచ్చరిక ఏమని ఉంటుందంటే పొగాకు క్యాన్సర్ కారకం ప్రమాదకరం, పొగాకు క్యాన్సర్ కారకం ప్రమాదకరం అనే హెచ్చరిక ఉంటుంది, ఫోటోలు ఉంటాయి. దాని ప్లేస్లో ఇంకొక 2-3 వినూత్న ఫోటోలు పెడుతూ మరొక క్యాప్షన్ కొత్త తీసుకురాబోతున్న ప్రకారం ఆ క్యాప్షన్ ఏంటంటే పొగాకు బాధాకరమైన మృత్యువుకు దారితీస్తుంది అని ఈ క్యాప్షన్ తీసుకురావడం జరిగింది. ఈ నిబంధన పొగాకు ఉత్పత్తులపైన డిసెంబర్ 1, 2022 నుంచి అమల్లోకి రాబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆజాదీ షాట్ అనే ఉపగ్రహం ఇది ఉద్దేశం ఏంటంటే ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతం జరుపుకుంటున్న వేళ SSLV మనకు తెలుసు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటే చిన్న ఉపగ్రహాలను ప్రయోగించారు. దీని ద్వారా 1వ వారంలో ఈ ఆజాదీ షాట్ను ప్రయోగించడం జరుగుతుంది. దీన్ని తయారు చేసింది ఎవరంటే దేశంలోని 75 పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినిలు అమ్మాయిలు దీన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో మామూలు ఏంటంటే 75 పాఠశాలకు చెందిన 750 మంది 75 సూక్ష్మ స్థాయిలో ఉపగ్రహాలను తయారు చేశారు. వీటన్నింటికి కూడా
ఒకే యూనిట్ గా పరిగణించి ఆగస్టు మొదటి వారంలో ఆజాదీ షాట్ ద్వారా ప్రయోగించనున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో అలాగే మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఒక థీమును కూడా రూపొందించడం జరిగింది. అంటే అంతరిక్ష ప్రయోగాలలో మహిళలకు చొరవ తీసుకోవాల ప్రాధాన్యంతో ఒక థీమ్, ఆ థీమ్ ఏంటంటే ఉమెన్ ఇన్ స్పేస్, ఉమెన్ ఇన్ స్పేస్ తో థీమ్ రావడం జరిగింది. ఇక్కడ ఎస్ఎస్ఎల్వి ఇది 6వ శ్రేణి రాకెట్. ఈ ఎస్ఎస్ఎల్వి పాయింట్ ఆఫ్ మనం చూసుకున్నప్పుడు 500 కిలోల కంటే తక్కువ బరువు గల ఉపగ్రహాలను మోసుకెళ్లే రాకెట్లను ఎస్ఎస్ఎల్వి అంటాం. కామన్వెల్త్ గేమ్స్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు బర్మింగ్హామ్ ఇంగ్లాండ్లో ప్రారంభం కావడం జరిగింది నిన్న. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు తొలి స్వర్ణం ఇంగ్లాండ్ ఖాతాలో చేరింది. మొట్టమొదటి స్వర్ణం అనేది ఇంగ్లాండ్ ఖాతాలోకి రావడం జరిగింది. ఇది పురుషుల ట్రయత్లాన్లో ఇంగ్లాండ్కు చెందిన అలెక్సీ విజేతగా నిలిచాడు. ఈయన ఈ పురుషుల ట్రయత్లాన్ను 50 నిమిషంలో 34 సెకండ్లలో పూర్తి చేసి కామన్వెల్త్ గేమ్స్లో మొట్టమొదటి స్వర్ణం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. అలాగే లోకమాన్య తిలక్ అవార్డును ప్రముఖ శాస్త్రవేత్త అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త టెస్సీ థామస్ ఈ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. ఈ అవార్డుని మేము ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును టెస్సీ థామస్కు పూణేలో అందజేయనున్నారు. దీనికి ఎందుకు ఇచ్చారంటే స్వదేశీ సిద్ధాంత వ్యాప్తికి కృషి చేసినందుకు గాను టెస్సీ థామస్కు లోకమాన్య తిలక్ అవార్డును ఎంపిక చేయడం జరిగింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక నివేదిక ఇచ్చింది. ఇండియాస్ విజన్ ఫ్యామిలీ ప్లానింగ్ 2030 నివేదిక ఇచ్చింది. దేశ జనాభా వార్షిక వృద్ధి రేటు 2026 తర్వాత 0.9%కు పడిపోతుందని పేర్కొనడం జరిగింది. అంటే ఇక ముందు క్రమంగా జనాభా వృద్ధి రేటు అనేది ప్రతి సంవత్సరం 1% నుంచి, అంటే ఇప్పుడు 2 నుంచి తగ్గుతూ 2026 తర్వాత 0.9% చేరుతుంది. అంటే ఇక్కడ ఒక టైం బౌండ్ ఇచ్చింది. 2026 నుంచి 2031 వరకు 0.9% వృద్ధి రేటు, జనాభా వృద్ధి రేటు నమోదైతే 2031 నుంచి 36 వరకు 0.7% వృద్ధి రేటు నమోదవుతున్నట్టు పేర్కొంది. ఇలా చూసుకున్నప్పుడు 2011 నుంచి 2036 మధ్య 31 కోట్ల జనాభా పెరగబోతున్నట్టు, ఇది కేవలం అంటే ముఖ్యంగా 6 రాష్ట్రాల్లో ఎక్కువ జనాభా పెరగబోతున్నట్టు, ఈ 31 కోట్ల జనాభా అనేది దేశం మొత్తం జనాభాలో 64% ఉండబోతున్నట్లు, ఆ 64% జనాభా ఈ 6 రాష్ట్రాల నుంచే రాబోతున్నట్లు ఈ నివేదిక ప్రకటించింది. 6 రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్. ఇవి జూలై 30వ తేదీనున్న ముఖ్యమైన కరెంట్. జూలై 31వ తేదీ ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పరిశీలించినట్టయితే కామన్వెల్త్ గేమ్స్ 2వ రోజులో భారతదేశం బోని చేయడం జరిగింది. భారతదేశం 3 పతకాలు సాధించింది. 1 కాంస్యం, 1 రజతం, 1 స్వర్ణం. ఈ స్వర్ణ పథకం చూసుకున్నప్పుడు భారత ప్రముఖ మహిళా లిఫ్టర్ మణిపూరి ముత్యమైన మీరాబాయ్ చాను మహిళల 49 కిలోల విభాగంలో స్వర్ణ పథకం సాధించి జరిగింది. రజత పథకం సాధించిన వారు మహారాష్ట్రకు చెందిన సంకేత్ మహాదేవ్ సర్గార్. ఇతను పురుషుల క్లీన్ అండ్ జెర్క్ 139 కిలోల విభాగంలో 2వ స్థానం సాధించి రజత పథకాన్ని భారతదేశంకి అందించడం జరిగింది. కాంస్య పథకం పాయింట్ ఆఫ్లో కర్ణాటకకు చెందిన గురురాజా పూజారా పురుషుల 61వ కిలోల విభాగంలో కాంస్య పథకం. అంటే భారతదేశం నుంచి వివిధ విభాగాల్లో కామన్వెల్త్ గేమ్స్లో 3 పథకాలు వస్తే 1 స్వర్ణం సాధించింది మీరాబాయ్ చాను, మరొక దాంట్లో రజతం సాధించింది సంకేత్ మహాదేవ్ సర్గార్, మరొక అంశంలో కాంస్య పథకం సాధించి గురురాజా పుజారా. మరొక నివేదిక బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ ఇది ఒక నివేదిక ఇచ్చింది. దీని పైనప్పుడు ఆసియాలోని అత్యంత సంపన్న మహిళగా జిందాల్ గ్రూప్
చైర్ ఉమెన్ అయిన సావిత్రి జిందాల్ ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. అంటే ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న మహిళగా జిందాల్ గ్రూప్ చైర్ ఉమెన్ అయిన సావిత్రి జిందాల్ ఉన్నట్టు ఈమె యొక్క మొత్తం ఆస్తి విలువ 89835 కోట్లు. అలాగే 5G సేవల పాయింట్ ఆఫ్ లో మనకు తెలుసు 5G సేవల పాయింట్ ఆఫ్ లో వేలం పాటు ఇప్పుడు కొనసాగుతుంది. నాలుగు ప్రముఖ సంస్థలు మనకు తెలుసు రిలయన్స్ జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా ఆదాని గ్రూప్ ఈ నాలుగు పోటీ పడుతున్నాయి. నిన్నటి వరకు దాదాపు 149,000 కోట్ల బిడ్స్ దాఖలయ్యాయి. దీని పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ 5G సేవలు దేశంలో ఈ ఏడాది అక్టోబర్లో ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం వేలం కొనసాగుతుంది. ఇది కంప్లీట్ కాగానే దేశంలో ప్రముఖ నగరాలలో 5G సేవలు ఈ అక్టోబర్ నుంచి ప్రారంభంలోకి వస్తాయని పేర్కొవడం జరిగింది. రిషి సునక్ మనకు తెలుసు బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి. ప్రధాని రేసులో దాదాపు మొదటి 5 రౌండ్లలో కూడా ముందున్న వ్యక్తి ఇప్పుడు ప్రధాని బ్రిటన్ ప్రధాని రేసులో పూర్తి స్థాయిలో వెనుకపడిపోవడం జరిగింది. ఇందుకు కొన్ని తను చేసిన వ్యాఖ్యలు కానీ అలాగే బోరిస్ జాన్సన్ మాజీ ప్రధాని ఎవరైతే ప్రస్తుతం లిజ్ ట్రస్కు తను మద్దతు ఇస్తున్నాడు ఎట్టి పట్ల రిషి సునక్ కావద్దు అన్న ఉద్దేశంతో. అలాగే రిషి సునక్ తను ప్రధాని అయితే పన్నులను ఖచ్చితంగా వసూలు చేస్తాను ట్యాక్స్ నుంచి ఎవరికి ఎగ్జెంప్షన్ అనేటువంటి కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో తనకు నెగిటివ్ పెరిగిపోవడం వల్ల తన యొక్క గెలిచే అవకాశాలు 10% ఉంటే లిజ్ ట్రస్కు 90% బ్రిటన్ ప్రధానిగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు పలు రకాల సర్వేలు పేర్కొనడం జరిగింది. జియో సైన్స్ అవార్డ్ అంటే జియో సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డును హైదరాబాద్లో ఉన్న భూ భౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ విఎం తివారీ ఎంపిక కావడం జరిగింది. గన్ హిల్ అంటే ఇది ఒక పేరు పెట్టడం జరిగింది. మన తెలుసు 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధ సమయంలో ద్రాస్లోని 0.5140 అనేది టోలోలింగ్ పర్వత పాంక్తిలో వ్యూహాత్మకంగా ఉన్న కీలక శిఖరాగ్రం. ఇది మన భారతదేశానికి వ్యూహాత్మకంగా అప్పుడు కార్గిల్ విజయంలో యుద్ధం సాధించడానికి మనకు చాలా ఉపయోగపడింది. దీని పాయింట్ ఆఫ్ చూసుకున్నప్పుడు ఈ ప్రదేశంలో దీన్ని 0.5140 అంటారు. కార్గిల్ యుద్ధ సమయంలో కీలకమైన ఒక ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడంలో భారత శత్రుఘ్న దళాలు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్కడ ప్రాంతంలో భారత్ విజయం సాధించిన నేపథ్యంలో కీలకంగా భారతదేశం ఆ కార్గిల్ విజయంకు గుర్తుగా ఆ ప్రాంతానికి గన్ హిల్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ ప్రాంతానికి పెట్టిన పేరు గన్ హిల్. మంకీ ఫ్యాక్స్ నేపథ్యంలో మనకు తెలుసు ఇప్పటికీ మన దేశంలో 5 కేసులు నమోదయ్యాయి. మొట్టమొదటి కేసు యుఏఈ నుంచి వచ్చిన కేరళ వ్యక్తికి వచ్చింది. సెకండ్ కేసు అక్కడే వచ్చింది. అయితే మొట్టమొదట సోకిన వ్యక్తి మంకీ ఫ్యాక్స్ నుంచి పూర్తి స్థాయిలో కోలుకొని ఆరోగ్యవంతులుగా మారడం జరిగింది. అలాగే మనకు మంకీ ఫ్యాక్స్ ప్రాణహాని కలిగించే వ్యాధి కాదు అని మన భారత వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రకటించడం జరిగింది. ఢిల్లీలో నిన్న జరిగిన ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీ కాన్ ఇండియా 2022 విద్యుత్ వాహనాల వినియోగం పెంపుపైన నిన్న జరిగిన సదస్సులో అల్వరేజ్ మార్సల్ అనే ప్రముఖ సంస్థ తన నివేదికను ప్రకటించింది. దీని పాయింట్ ఆఫ్లో భారతదేశంలో ప్రపంచ స్థాయితో పోటీ పడాలంటే అలాగే ఎలక్ట్రికల్ వాహనాలను అధిక సంఖ్యలో ప్రజలకు వినియోగంలోకి తెచ్చి అలవాటు చేయాలంటే భారతదేశంలో 2030 వరకు 46,000 ఛార్జింగ్ స్టేషన్లు అవసరం ఉన్నట్టు ప్రకటించడం జరిగింది. అలాగే దీని పాయింట్ ఆఫ్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ పైన ప్రజలకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. దీనివల్ల ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు దాని నమ్మకాన్ని చూరగొనలేకపోతున్న పాయింట్ ఆఫ్లో ఒకటి వాళ్ళు నివేదికలో కొన్ని అంశాలు పేర్కొన్నారు. అవి ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ల లభ్యత లేకపోవడం, ఛార్జింగ్ స్టేషన్కు మధ్య దూరం ఎక్కువగా ఉండడం,
భద్రతా కారణాలు అలాగే నాణ్యత కారణాలు అంటివి ఎలక్ట్రికల్ వెహికల్స్ పాయింట్ ఆఫ్ లో ఆ పబ్లిక్ ఇంకా కొంచెం ఆలోచిస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ లో ఈ నివేదిక పేర్కొన్నది అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ పాయింట్ ఆఫ్ లో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఒక్క చార్జింగ్ స్టేషన్ అంటే ఒక్క చార్జింగ్ స్టేషన్ కు అవైలబుల్ ఉన్న విద్యుత్ వాహనాలు అంటే ఒక చార్జింగ్ స్టేషన్ ఉంటే అక్కడ విద్యుత్ వాహనాలను పార్కింగ్ అంటే చార్జింగ్ చేసే పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు చైనాలో ఒక్క చార్జింగ్ స్టేషన్ కు 6 వాహనాలు చార్జింగ్ అవుతే అమెరికాలో 19 అవుతున్నాయి భారతదేశంలో మాత్రం ఒక్క చార్జింగ్ స్టేషన్ కు 135 వాహనాలు కాబట్టి డెన్సిటీ ఎక్కువ ఉంది దీని పాయింట్ ఆఫ్ లో ఎలక్ట్రికల్ వెహికల్ వాహనాల వినియోగాన్ని పెంచాలా అలాగే చార్జింగ్ స్టేషన్లను కూడా ఎక్కువ మొత్తంలో దేశవ్యాప్తంగా పెంచాలి ఈ నివేదిక పేర్కొనడం జరిగింది తెలంగాణ పాయింట్ ఆఫ్ లో మనకు తెలుసు తెలంగాణలోనే అత్యాధునికమైన అలాగే అతి పెద్ద వ్యవస్థైన పోలీస్ వ్యవస్థ ఎన్నో సైబర్ క్రైమ్ గాని అత్యాధునికంగా జరిగిన నేరాలను కూడా సాల్వ్ చేసిన పాయింట్ ఆఫ్ లో తెలంగాణ పోలీసుకు సపోర్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ బంజారా హిల్స్ లో 7 ఎకరాలల్లో సుమారు 600 కోట్ల ఖర్చుతో 2016 లో సంకుస్థాపన చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ అనే దాన్ని త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ సార్ ప్రారంభించబోతున్నారు ఇది తెలంగాణ పోలీసుకు మూడవ నేత్రంగా ఉపయోగపడుతుంది దీని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి అలా ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో తెరపైన ఒకేసారి 1 లక్ష సీసీ కెమెరా దృశ్యాలను చూసే అవకాశం ఉంటుంది దీనివల్ల నేరాలను అదుపు చేయవచ్చు లేదా నేరాలను తొందరగా కూడా మనము సాల్వ్ చేసే విధంగా తగిన చర్యలు స్పీడ్ అప్ చేసేందుకు అవకాశం దొరుకుతుంది అలాగే సుమారు 30 పెటాబైట్ల నిల్వ సామర్థ్యం తోటి హార్డ్ డిస్కులను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవి జూలై 31వ తేదీ ఈ రోజున్న ప్రముఖ దినపత్రికల్లో నమోదైన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అందరికీ థాంక్యూ వెరీ మచ్